మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై దళిత సంఘాల ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని వ్యతిరేకించారు. వెంటనే రఘునందనరావు దళితులకు క్షమాపణలు చెప్పాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు ప్రభాకర్ నవీన్ నాగరాజు దేవదాస్ రాములు బాబు లాలం యేసు స్వామి టిఆర్ఎస్ నాయకులు జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంపీపీ చిందం సబిత టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలారం బాబు ప్రధాన కార్యదర్శి అంచునూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు పెట్టాలని మన ప్రియతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ మన దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే రఘునందనరావు అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం మా దళితులను అవమానపరిచినట్టే కాబట్టి దళితులందరం కలిసి మేము ఎమ్మెల్యే రఘునందనరావుకు హెచ్చరిక ఇది. మేము ఇక్కడ బొమ్మ కాల్చడం హెచ్చరిక ఇది. ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పకపోతే ఇంకా చాలా ఎత్తున మేము పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు చేస్తాం. దళితులను చిన్న చూపు చూసినట్టే మాకు అర్థమైంది. బీజేపీకి దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం చేసినాక ఒక్క ఎమ్మెల్యే ఒక ఇద్దరు ఎమ్మెల్యే మీరంతా పోగ చేయాల్సిన అవసరం ఏముంది? మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారు దళితుల పట్ల ఆయన నచ్చకుండా అసెంబ్లీలోకి వెళ్లిపోవడము మమ్మల్ని కించపరిచినట్టు అవమానించినట్టు. మేము మా దళితులు మా అంబేద్కర్ గారి పేరు అంటే ఆయనకు నచ్చదేమో కావచ్చు, అందుకే ఆయన మీద నిద్ర చేస్తూ ఆయన బొమ్మను మేము ఇక్కడ దగ్నం చేయడం జరిగింది. ఇప్పటికైనా బేషరతుగా ఎమ్మెల్యే గారు దళిత సంఘాలు కానీ మాకు నూతనంగా నిర్మిస్తున్న నూతన భవనానికి నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మన తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తే పేరు పెట్టాలని తీర్మానం చేస్తే మన దుబ్బాక ఎమ్మెల్యే దళిత ద్రోహి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. నువ్వు అంబేద్కర్ గారు పేరు పెట్టాలని